Hi viewers, I welcome to today's session. In the previous video, we have learned present perfect continuous tense usages. In this video, I would like to explain you past perfect continuous tense usages. Let's begin our lesson. If you visit my channel for the first time, I am Sahithi Srinivas. You are watching the channel. Sahithi's Institute of English and Soft Skills, unique in service for more than 2 decades. Friends, in the mundu video lo present perfect continuous tense usages nechukunnam. Ee video lo past perfect continuous tense usages nechukunnam. Past perfect continuous tense structures vision vachinatlayite had plus been plus been plus ingustundi. Four types of structures teesukunnataithe, first affirmative, subject plus had plus been plus been plus ing. Negative, subject plus hadn't plus been plus been plus ing. Interrogative, had plus subject plus been plus been plus ing. Negative interrogative, hadn't plus subject plus been plus been plus ing. Idi past continuous tense కు సిమిలర్ గా ఉంటుంది. జరుగుచూనే ఉండెను, జరుగుచూనే ఉండలేదు, జరుగుచూనే ఉండెనా, జరుగుచూనే ఉండలేదా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కు దగ్గరగా ఉన్న ఈ టెన్స్ ని యూజ్ చేయాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లాగానే పాయింట్ ఆఫ్ టైం లేదా పీరియడ్ ఆఫ్ టైం ని యూజ్ చేయాలి. లేకపోతే పాస్ట్ లోనే బిగినింగ్ ఎండింగ్ ఇన్ బిట్వీన్ డ్యూరేషన్ ఉన్నట్లయితే కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేసి చెప్పవచ్చు. బిగినింగ్ ను ఫ్రమ్ తో ఎండింగ్ ను టూ తో యూజ్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ చూసినట్లయితే రెండు యాక్షన్స్ ఉండాలి. ఒకటి కంప్లీటెడ్ యాక్షన్, రెండు ఆన్ గోయింగ్ యాక్షన్ ఉంటుంది. కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ టెన్స్ లోను, ఆన్ గోయింగ్ యాక్షన్ లోను పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోను చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూసేజ్ కి దగ్గరగా ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ఏమో పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం తో చెప్తాము, పాస్ట్ కంటిన్యూస్ కు మామూలుగా చెప్తాం, అదే తేడా. ఇక ఉదాహరణ విషయానికి వచ్చినట్లయితే అతను రిజైన్ చేయడానికి ముందు 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. బిఫోర్ హీ రిజైన్ హిస్ జాబ్ హీ హ్యాడ్ బీన్ డూయింగ్ ద జాబ్ ఫర్ 10 ఇయర్స్. ఆమె 2015 నుండి హైదరాబాద్ లో నివసిస్తున్నానని చెప్పాను. షీ షెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2015. పిల్లలు నిన్న సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు క్రికెట్ ఆడుచూ ఉండెను. The children had been playing cricket yesterday from 5 pm to 7 pm. From 5 pm to 7 pm అనేది period of time ను సూచిస్తుంది. Since 2015 అనేది point of time ను సూచిస్తుంది. అంటే ongoing action ను period of time తో గాని point of time తో గాని past perfect continuous tense లో యూజ్ చేసాము. అలాగే మిగతా యాక్షన్ ను past tense లో యూజ్ చేసి చెప్తాం. అయితే ఈ యొక్క టెన్స్ ను సింగిల్ గా కానీ పాస్ట్ టెన్స్ యొక్క కాంబినేషన్ తో కానీ చెప్పొచ్చు అని ఈ ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది. ఇక ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఒక బ్లాంక్ ఇస్తారు, ఒక పాస్ట్ టెన్స్ పాయింట్ ఆఫ్ టైం గానీ పీరియడ్ ఆఫ్ టైం గానీ ఇస్తారు అన్నమాట. అయితే పాస్ట్ టెన్స్ కూడా దీని కాంబినేషన్ గా ఉంటుంది. అయితే పాస్ట్ టెన్స్ పీరియడ్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం ఉన్నట్లయితే పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం తో చెప్పబడినటువంటి యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో, మిగతాది పాస్ట్ టెన్స్ లో చెప్పాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే ఆల్ అనేటువంటి బటన్ క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి.